ఈ నెల 8వ తేదీన రాహుల్ గాంధీ అనర్హత వేటును నిరసిస్తూ సంకల్ప దీక్ష బహిరంగ సభాస్థలాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పరిశీలించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామ శివారులో నిర్వహించే సభ ఏర్పాట్లను ఏఐసీసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభకు మంచిర్యాల నియోజకవర్గం నుంచి లక్ష మంది జనం హాజరవుతారని వివరాలను వెల్లడించారు. డిమాండ్ చేస్తున్న విద్యార్థులు నష్ట పేరులో, యువకులు నష్ట పేరులో, నిరుద్యోగులు వాళ్ళందరికీ వాళ్ళు ఏమైతే ట్యూషన్ల కోసం కోచింగ్ల కోసం అయితే ఫీజు కట్టిండో ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తొందరగా రిక్రూట్మెంట్ చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహించి రిక్రూట్మెంట్ చేసి వీళ్ళందరికీ ఏదైతే మీరు ప్రమ ఏదైతే తనం చేసినో అది ఉద్యోగాలు తొందరగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కాకపోతే డిమాండ్ చేస్తున్న మాకైతే నమ్మకం లేదు. ఇటువంటి సమస్యలన్నింటినీ కాపాడడానికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏర్పడేది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ, ప్రజల గురించి ఆలోచించే కాంగ్రెస్ పార్టీ, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు ఇంతమందిని కడుపులో పెట్టుకొని అక్కడ చేసుకొని చూసుకునేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని రకాల దోపిడీలు అంటే దాని దోపిడీ అనే చెప్పచ్చు, అన్ని రకాలు చేసి ప్రజలకు శాంతి లేకుండా, మనశ్శాంతి లేకుండా అక్క చెల్లెళ్లకు గ్యాస్ పోయి వెలిగేయాలంటే గుండె గుండెనే పచ్చే విధంగా గ్యాస్ ధరలు తీసుకుపోయారు. అన్ని వంట వంట నూనెలు నిత్యావసర సరుకులు ఆడ మోడీ ఈడ కేసీఆర్ ఇద్దరు కలిసి చేసింది కాబట్టి ఈ అన్నింటినీ ప్రతిఘటించి రేపు జరిగే బహిరంగ సభకు, 8వ తారీఖు జరిగే బహిరంగ సభకు నస్పూర్ పట్టణం కానీ మంచిర్యాల పట్టణం కానీ లేకపోతే మిగతా మంచిర్యాల జిల్లా కానీ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి అందరికీ చేతులు ఎత్తి నమస్కరించి చెప్పేది ఒకటి, ఈ సభను పెద్ద ఎత్తున మీ స్వచ్ఛందంగా వచ్చి పార్టీలకు అతీతంగా వచ్చి విజయవంతం చేసి ఈ సభను విజయవంతం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పెడుతుందుకు మరొకసారి మంచిర్యాల జిల్లా మంచిర్యాల కేంద్రం వేదిక అయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, పార్టీలకు అతీతంగా మేధావులు, మహిళా అక్కచెల్లెళ్ళు, అదేవిధంగా రిటైర్డ్ కార్మికులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగులు, ప్రత్యేకంగా యువతి విద్యార్థులు నష్ట పేరులో, యువకులు నష్ట పేరులో, నిరుద్యోగులు వాళ్ళందరికీ